అందరికి నమస్తే అండి. ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు రావటం అయితే జరిగింది. గైస్, ఈరోజు తీసుకొచ్చినటువంటి టాపిక్ ఏంటంటే, ఎస్పెషల్లీ మనం ప్రీవియస్గా ఒక వీడియో చేసాం, అంటే లాస్ట్ వీడియో కంటే ఎస్టర్డే వీడియో కాకుండా అంతకు ముందు ఒక వీడియో చేశాను. లైక్ ఏంటంటే, ఒక పేపర్ కటింగ్ ఒకటి పెట్టాను రిగార్డింగ్ ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పేసి. క్యాస్ట్ సర్టిఫికేట్ లైఫ్లో ఒకసారి పొందితే చాలు, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్లో మీకు ఖచ్చితంగా వాట్ ఎవర్ ఇట్ మే బి మీ అవసరాల నిమిత్తం మీకు కొత్తది కావాలంటే మళ్ళీ కొత్తగా అప్లై చేయని అవసరం లేదు. రీఇన్షూరెన్స్ కానీ, ఓకే, రీఇన్షూరెన్స్ సర్టిఫికేట్ మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది అని చెప్పేసి ఒక పేపర్ ప్రకటన అయితే ఉంది. అంటే సులభతరం అని చెప్పేసి ఒక హెడ్లైన్తో మీకు నేను చూపించాను. సో రిగార్డింగ్ అది సెప్టెంబర్ 30 సాక్షి న్యూస్ పేపర్లో అది రావడం జరిగింది. ఓకే, సో నన్ను కొంతమంది ఏమని అడిగారంటే, బ్రదర్ మీరు చెబుతున్నారు బాగానే ఉంది, అది అసలు వర్కింగ్లో ఉందా లేదా అనే విషయం ఎలా తెలుసుకోవాలని చెప్పేసి అని అడిగారు. సో ఇక్కడ ఆ సర్వీస్ వర్క్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన యొక్క ఆధార్ ఖచ్చితంగా సర్టిఫికెట్కి లింక్ అయి ఉండాలండి. ఓకే, సో లింక్ అయిందా లేదా అనే విషయం అయితే మనమైతే చెప్పలేము, ఎందుకంటే అక్కడ ఏదైతే డేటా ప్రీఫిల్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆధార్ కాలంలో ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఇస్తే ఆటోమేటికల్గా లింక్ అవుతుంది. సైమంటేనియస్లీగా వన్స్ ఆధార్ అక్కడ ఇచ్చినట్లయితే మన యొక్క డిజీ లాకర్ ఏదైతే క్లౌడ్ స్టోరేజ్ ఉంటుందో, సో దాంట్లో కూడా మన సర్టిఫికేట్ అయితే షేర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీకు కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రీఇన్షూరెన్స్ ఆధార్ లింక్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా రీఇన్షూరెన్స్ అయితే అవుతుంది. అది నేను ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. ఇక అంటే ఒక ఈ గవర్నమెంట్ అనే కాదు, మనకి గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్స్ వచ్చినా, ఎలాంటి బెనిఫిట్స్ అంటే ఎలాంటి బెనిఫిట్స్ పొందేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చినా వాటన్నిటికీ కూడా ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఏ విధంగా పొందాలి ఏంటి అనే విషయం మీకు క్లారిటీగా నేను ప్రతి వీడియోలో లైవ్ చూపిస్తాను. సో ఈ వీడియోలో ఓన్లీ స్క్రీన్ షాట్స్ మాత్రమే నేను ఓవర్లాప్ చేస్తూ ఉంటాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఒకసారి చూడండి, ఎందుకంటే చాలామంది నువ్వు డిలీట్ చేస్తున్నావు అంటున్నారు, సారీ హైడ్ చేస్తున్నావు అంటున్నారు. సో సమ్ సెక్యూరిటీ రీజన్స్ మూలంగా నేను హైడ్ చేస్తున్నాను, బట్ ఇప్పుడు మీకు చాలా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైవ్ డెమో చూస్తే మీకు అర్థమైపోతుంది అన్నమాట. ఓకేనా, సో ఇక్కడ మీకు ఇంకొక విషయం ఏంటంటే, అసలు నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే రావట్లేదు, నా సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తుంటే రావట్లేదు. అంటే మీరు ఎప్పుడో 2017 సర్టిఫికేట్స్ ఎంటర్ చేస్తే రావట్లేదండి. అంటే ప్రీవియస్గా అంటే గతంలో మనం సచివాలయంలో అప్లై చేసుకున్నటువంటి సర్టిఫికేట్లు అప్లై చేస్తుంటే మాత్రం వస్తున్నాయి. ఓకే, వాళ్ళు అయితే ఖచ్చితంగా ఆధార్ని మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు ఎంటర్ చేస్తున్నారు. సో ఇది అండి, సో దట్ ఈస్ ద రీజన్. ఒకవేళ కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ఈకేవైసీ ప్రొసీజర్ అని చెప్పాను కదా, అంటే మన రక్త సంబంధికులు లేదా మన కులపు వాళ్ళు ఎవరైతే ఉంటారో మన ఇంటి పేరట వాళ్ళ సర్టిఫికేట్ సైమంటేనియస్లీగా మన ఈకేవైసీ సబ్మిట్ చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుందని చెప్పేసి అన్నారు. సో మేబీ అది టైం పట్టొచ్చు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న సర్టిఫికేట్ మళ్ళీ పొందడానికైతే మాత్రం వితిన్ 5 to 5 minutes కూడా కాదండి, 2 minutes కంప్లీట్ అయిపోతుంది. విత్ వాట్సాప్ కూడా మనకి ఒక సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది. సో నేనైతే దానికి చాలా ఫిదా అయ్యాను. సో వాట్సాప్లో కూడా సర్టిఫికేట్ వచ్చేస్తుంది మన యొక్క స్టేట్ గవర్నమెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, ఎనీహౌ ఒకసారి లైవ్ చూడండి, మీకు అర్థమవుతుంది. కొంచెం లెందీగా ఉన్నా సరే కొంచెం కాన్సన్ట్రేషన్తో వినండి, మీకే అర్థమవుతుంది. ఓకే, ఈ యొక్క ఇమేజ్ చూసినట్లయితే ప్రీవియస్గా మనం వీడియో చేసినటువంటి టెంప్లేట్ అండి. సో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ ఇక్కడ VSWS అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ ఎంచుకుంటే డాష్ బోర్డ్ వస్తుంది. సో ఇక్కడ లాగిన్ పేజ్లో లాగిన్ క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మెయిల్ విత్ మెయిల్ ఓటీపీతో మనం లాగిన్ అవుతాం. సో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనే విషయం నేను గతంలో ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ కింద ఇస్తాను చూడండి. సో లాగిన్ అయిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో మనం సర్వీసెస్లో రెవెన్యూ సర్వీసెస్ మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో దాంట్లో రీఇన్షూరెన్స్ ఆఫ్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆ రీఇన్షూరెన్స్ ఆఫ్ సర్టిఫికేట్ డీటెయిల్స్ మనం ఓపెన్ చేసినట్లయితే మనను 2 రకాలుగా అడుగుతుందండి, బేసిక్ డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్. సో బేసిక్ డీటెయిల్స్ అంటే మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా అన్నీ ఫెచ్ అయిపోతే మీ యొక్క వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వండి, వాట్సాప్కి సర్టిఫికేట్ వస్తుంది. సో బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఉంటుంది కదా, సో అక్కడ మీ యొక్క ప్రీవియస్గా ఇచ్చిన సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇచ్చినట్లయితే అక్కడ గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేస్తే గతంలో మీకు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. సో డిస్ప్లే అయిన తర్వాత అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసినట్లయితే, సారీ ఆధార్ అప్లోడ్ చేసినట్లయితే 40 రూపాయలు చలానా ఒకటి రైజ్ అవుతుంది. సో అది మీ యొక్క ఫోన్పే, గూగుల్ పే, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్తో మీరు పేమెంట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేసిన తర్వాత ఈ విధంగా రిసిప్ట్ వస్తుంది. సో కింద మొబైల్ మెసేజ్ కూడా వస్తుంది. సో ప్రింట్ సర్టిఫికేట్ అని క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు సర్టిఫికేట్ అయితే ప్రింట్ అవుతుంది.
ఎస్ లైవ్ చూశారు కదండి, అర్థమైంది కదా. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. ఈ యొక్క టాపికే కాకుండా ఇంకే టాపిక్ గురించి అయినా తెలుసుకోవాలన్నా కూడా మీ యొక్క క్వశ్చన్స్ కింద కామెంట్ బాక్స్లో మీరు డ్రాప్ చేసినట్లయితే నేను మీకు రిప్లై ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కొన్ని ప్రయారిటీ బేస్ మీద ఒక ఇలా వీడియో అయితే చేయటం అయితే జరుగుతుంది మీ యొక్క కామెంట్ పై. ఓకే, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు యూజ్ అయ్యింది మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవ్వాలనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఖచ్చితంగా కావాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.